బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో గడిచిన రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు తూర్పుగోదావరి జిల్లా కపిలేశ్వరపురం మండలంలో పలు గ్రామాలు జలమయమయ్యాయి. దీంతో జనజీవనం వ్యవస్థ స్తంభించింది. ప్రజలు బయటకు రావడానికి ఇబ్బందులు పడ్డారు. పంట కాల్వలు, మురుగు కాల్వలు పొంగి పొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలను ముంచెత్తిన వాన నీరుతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. పలుచోట్ల కాలనీల్లో వర్షపు నీరు చేరి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది. ఇళ్లలోకి నీరు చేరడంతో తోడుకోవడానికి అవస్థలు పడ్డారు. కొన్ని చోట్ల కాలనీలకు రోడ్లు, డ్రైన్లు లేకపోవడంతో వర్షపు నీరు చేరి చెరువులను తలపించింది. పంట పొలాలు నీట మునగడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాట్లాడుకోమట్టండి వర్షం అండి, అంతానే వండుకుంటాకు కూడా అవకాశం లేదండి. నీరంతా నిలబడిపోయి ఎలా పడితే అలా ఉంటుందండి. అలాగే చదువుతున్నామండి, ఎవరు పట్టించుకుంటలేదండి మమ్మల్ని. వంట చేసుకుంటా కూడా ఇది లేదండి మాకు. నాడు రోజులు మట్టి అలాగే ఉన్నామండి, పొత్తుగా ఉన్నామండి మేము. అది నీకు వెళ్దా వదినా ఒకసారి నడుతురా. రాత్రి అంతా అలా ఉన్నారు. చూడగా కొన్ని అందరూ కానీ చూడుతుంది. ఇంట్లోకి వచ్చింది లాగిందే. అక్కడ నుంచి అలాగే నుంచో నుంచో.